వ్యక్తులు ఎవరైనా రాజకీయ నాయకులు అంటే కొన్ని తిట్లు విమర్శలు ఉన్నప్పుడు కొంచెం వాళ్ళకి ఆ రెసిస్టెన్స్ పవర్ ఉంటుంది సర్దుకుని పోతారు కానీ ఒక అధికారిగా ఉన్న నిమ్మగడ్డ గారి మీద ఇష్టం వచ్చినట్టుగా దాడి బూతులు ఒక ఆయన మా దొడ్లో ఎద్దు అంటాడు ఇంకొక ఆయన వీళ్ళందరూ మంత్రులు ఒక ఆయన సునకానందం అంటాడు ఇంకొక ఆయన సునకం అంటాడు ఏదేదో అవన్నీ చెప్పడానికి కూడా బాధగా ఉన్నా అన్న మాటలే కాబట్టి రిపీట్ చేస్తాను నేను ఇవన్నీ భరిస్తూ నేను ఇందాక అన్నాను ఇంట్రొడక్షన్ లో నేనైతే రిజైన్ చేసేవాడినేమో కానీ ఈయన భరిస్తున్నాడు అని ఏంటి అంత ఓపిక ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారు అవును రైట్ ఎప్పుడైనా నండి కార్య సాధకుడు దాని వలన ఎప్పుడు కూడా మంచి చేయాలనుకున్నటువంటి వ్యక్తి ఎవరైనా అది వెంకటకృష్ణ అయినా సబ్బంహర్ అయినా మామూలు ఒక సన్యాసి అయినా ఒక చిన్న ఆర్గనైజేషన్లో అయినా అదర్ ఇంట్రెస్ట్ ఏమీ లేకుండా ధర్మం చేయాలి న్యాయం చేయాలి నా డ్యూటీ నేను నిర్వర్తించాలనే వాడు ముందు ఆ డ్యూటీయే కనిపిస్తా తప్పించి ఈ ఈ సునకాలు ఏవి ఆయన కనిపించవండి ఈ మెంటాలిటీ మనుషులు ఈ మాటలు ఏమి అతనికి వినబడవు అతనికి ఒకటే నేను ఎస్సీసీగా ఉన్నాను ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరిపించి ఈ సభాష్ ఆయన టైంలో ఇన్ని జరిగిన ఇంత క్రూరంగా బిహేవ్ చేసిన ఇంత కల్చర్ లేకుండా బిహేవ్ చేసిన ఇంత అంటే ఆటవికంగా బిహేవ్ చేసిన ఒక ఐఏఎస్ ఆఫీసర్ అంటే ఇలాగుండాలని ఒక మోడల్గా నిలబడ్డాడని నేను అనుకుంటున్నానండి ఎస్సీ రమేష్ కుమార్ని నేను కూడా మీలాగ అనుకున్నాను ఒకసారి ఈయన రాజీనామా చేసిపోతే బాగున్ను గెలిచిన తర్వాతని కానీ ఉండడం వలన ఈరోజు ఎవరెవరు తప్పులు చేశారో అతనేం బయటపెట్టి ఆఫీసర్లు కూడా ఎస్ మనం చేసింది తప్పు మనం ఇలా చేసి ఉండకూడదు అనే పరివర్తన తీసుకురావడం కోసం అతను ప్రయత్నం చేస్తున్నాడు ఇప్పుడు వాళ్ళ ఎలక్షన్కి వెళ్ళమనండి ఆ రోజు ఎందుకంటే వాళ్ళిద్దరిని చేయలేదు ఈ రోజు ఎందుకంటే రిలీవ్ చేశారు కలెక్టర్ని ఒక ఎస్పీని ఇప్పుడు ఎందుకు రిలీవ్ చేశారు అంటే ఇప్పుడు ఏమైందంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత తన ప్రభుత్వంలో మొదటిసారి తన మాట జరగనటువంటిది ఏదైనా ఉంటే ఇదే నా మొదటి ఫెయిల్యూర్ అనే ఆ అక్కసిని ఆ ఎగో దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నాడు మొదటి ఫెయిల్యూర్ తను ఏమనుకున్నాడు అన్నీ చేశాడు చూసుకోండి ఏం కావాల్సింది అమరావతి ఆపేశాను అన్నాడు రివర్స్ టెండరింగ్ అన్నాడు కూల్చేశాను ప్రజావేదిక అన్నాడు ఎవరినైనా జైల్లో పెట్టేశానన్నాడు సోషల్ మీడియాలో ఉన్నాడు లోపు పడేస్తానన్నాడు నాకు నచ్చిన ఛానళ్ళన్నీ ఆపేస్తానన్నాడు నాకు నచ్చినోడికి అడ్వర్టైజ్మెంట్లు ఇస్తానన్నాడు కాంట్రాక్ట్లను తొలగించాను బిల్లులు ఇవ్వను మీ ఇష్టం వచ్చిన పని చేసుకోండి జడ్జిలను తిడతాను జడ్జిల మీద లెటర్లు రాస్తాను జడ్జిలను తీసేస్తాను తీయించగలను నేనేం చెప్తే శాసించగలను ఉదాహరణలు చూసుకోండి అది ఎందువలన జరిగిందో మీరు నన్ను ఆ రోజు అడిగితే నేను కొన్ని విషయాలు టీవీలో సమాధానం చెప్పలేని వెంకటకృష్ణ గారు ఢిల్లీ లెవెల్లో మీరు అన్నారు కొలేజియము జడ్జిలు ఇవన్నీ మీరు నమ్ముతారా అంటే నేను ఇప్పుడు చెప్పలేను వెంకటకృష్ణ గారు అని అన్నాను చెప్తే ఏమైందండి నాతో పెట్టుకుంటే ఏమైంది నా మీద కేసులు పెడతారా మీరు మీరు కేసులు పెడితే ఏం చేశానరా మిమ్మల్ని కోర్టు నుండి బయటికి పంపించాను నా మీద కేసులు పెడతారా మమ్మల్ని పోలీస్ స్టేషన్ తీసుకొస్తారా సో ఇలాగ ఆయనకి ఏమైందంటే ప్రతి చోట కానీ మళ్ళీ తర్వాత వచ్చినటువంటి జడ్జి కూడా తర్వాత వచ్చినటువంటి జడ్జెస్ కూడా చట్ట ప్రకారం వెళ్తారని వాళ్ళు అనుకోలేదు మారిపోతే చాలు ఇదేదైనా ఆఫీసులోనండి మనం ఏదైనా చెప్తే నేను వేసుకున్నా లేకపోతే ఉద్యోగం తీసేస్తానడానికి వాళ్ళ పనులు చేస్తూనే ఉంటారు నిజంగా ఈ రాష్ట్రానికి మొన్నటి వరకు ఏమనుకుండేవాడిని అంటే కోర్టులే ఈ రాష్ట్రాన్ని రక్షిస్తున్నాయి ఇంకెవ్వరూ రక్షించలేకపోయారు వాళ్ళు అంటున్నారు కోర్టులు మమ్మల్ని పని చేసుకునివ్వట్లేదు మమ్మల్ని ముందుకెళ్ళనివ్వట్లేదు మా తాలూకా సంక్షేమ కార్యక్రమాలను చూపించట్లేదని వాగినటువంటి వాళ్ళందరికీ నేనేం చెప్పానంటే ఒక కోటి మందికి కోర్టులేమో అన్యాయం చేస్తున్నాయని మీరు ఎక్కించిన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా 4 కోట్ల మంది ఇలాంటి రాక్షస పాలన టైంలో ఇలాంటి రాక్షసత్వం ఉన్నటువంటి టైంలో కోర్టులే లేకపోతే మా బ్రతుకులు ఏమైపోయి మమ్మల్ని కోర్టు రక్షించాయని అనుకుంటున్నారు వెంకటకృష్ణ గారు ప్రతి దాంట్లో కూడా కోర్టు రక్షించింది మమ్మల్ని కోర్టు లేకపోతే మా బ్రతుకులు ఏమైపోయి ఉండేవనే భావనలో ఈరోజు కోర్టుల మీద గౌరవం పెరిగింది ఈయన యాటిట్యూడ్ వలన ఇక రెండో మనిషి ఇన్ని జరిగినా సరే నేను ఆర్డినెన్స్ వేశాను రాత్రి రాత్రి ఆయన తీసుకొచ్చాను ఆఫీసులో కూర్చోబెట్టేశాను గవర్నర్ సంతకం పెట్టేశాను అకామిడేషన్ కూడా ఇచ్చేశాను అతని జీతాలు లేకుండా చేశాను
అటెండర్ ని కూడా లేకుండా ఆఫీస్ ఖాళీ చేశాను. ఇందా అంటే నన్ను అంటే తాళకద మెడల వంచడం, ఇప్పుడు ప్రభుత్వం తలకు పనేటి ఎవడైనా మెడల వంచడం వాళ్ళు అనుకున్నది చేయడం, ఇక్కడ మన మెడల వంచేటట్టుగా ఈ ఆర్డర్ రావడం, హైకోర్టు ఆర్డర్ రావడం, సుప్రీం కోర్టు ఆర్డర్ రావడం డైజెస్ట్ చేసుకోలేక ఇప్పుడు కూడా నేను ఓడిపోయానని చెప్పను. ఈయనే ఉంది, ఇంకో నెల రోజుల్లో వెళ్ళిపోతాడు. ఉండదు కదా అందుకని. సరే ఇప్పుడు రాజు అప్పుడులో మనం అనేవారు కదండి, రా ఎలక్షన్ రోజుని ప్రజల్ని ఏక్ దిన్ కా సుల్తాన్ అనేవాళ్ళని, ఆ ఓటేషన్ రోజుని. ఎవరికైనా ఇందులో శాశ్వతంగా ఉండేది ఏమీ లేదు. ఒక నిమిషం తర్వాత ఈ మాట్లాడుతూ కూడా నెక్స్ట్ మినిట్ మీరేమవుతారో నేనేమో తెలియదు, మీరు ఆ కుర్చీలో కొలబడతారా, నేను ఇక్కడ పడిపోతానా, మన ఏంటో మనకు తెలియదు. ఈ జ్ఞానం లేకుండా అంటే ఏదో భగవంతుడు కనెక్ట్ చేసి మాట్లాడట్లేదండి. లైఫ్ ఈజ్ ప్రీ రికార్డెడ్ క్యాసెట్ అని నేను నమ్ముతాను. లైఫ్ ఈజ్ ప్రీ రికార్డెడ్ క్యాసెట్. నా క్యాసెట్లో ఈరోజు మీతో ఇంటర్వ్యూలో కూర్చోవాలన్నదా జరుగుతుంది. వీళ్ళకి ఆ జ్ఞానం లేకుండా అసలు క్యాసెట్ రేటరా, నేనేది రికార్డ్ చేస్తే అదే జరగాలి అంటే మూర్ఖత్వానికి పరాకాష్ఠ అనమాట. నాకు అర్థం కాని ఏంటంటే ఎలాగైతే రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి, రాజ్యాంగబద్ధమైన పదవి అంటే పెద్దల సభలో సభ్యుడై ఉండి రాజ్యసభకు పార్లమెంటరీ పార్టీకి అధ్యక్షుడని తర్వాత రాజ్యసభలో సభ్యుడని మాట్లాడే విజయసాయిరెడ్డి గారు కానీ ప్రభుత్వ జీతం తీసుకుంటూ క్యాబినెట్ ర్యాంకులో ఉండి ప్రభుత్వ